సిపియు రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాలగొండ రవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. మాట్లాడినటువంటి నాయకత్వాన్ని ఈరోజు రేపు జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెకు ఎంసీపీయు దాని ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కేంద్రంలో ఉండబడినటువంటి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ సమ్మెలో సకల వర్గాలు పాల్గొని సంఘీభావం చెప్తున్నటువంటి ఈ సమయంలో రానున్నటువంటి కాలంలో ఈ యొక్క సమ్మె స్ఫూర్తి తోటి మరింత ప్రజా ఉద్యమాలను నిర్మాణం చేసుకోవాల్సినటువంటి కర్తవ్యం వామపక్ష కమ్యూనిస్ట్ శక్తులపై ఎంతైనా ఉంది అనేటువంటి దాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక వైపున ప్రపంచ కుబేరులు కార్పొరేట్ శక్తులు మా మీద పన్నులు వేయండి మేము కట్టేటువంటి ట్యాక్సుల తోటి విద్యా వైద్యానికి సంబంధించినటువంటి అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి కార్పొరేట్ శక్తులు ఆయా ప్రభుత్వాది నేతలకు లేఖలు రాస్తా ఉంటే మన భారతదేశంలో ఉండబడినటువంటి నరేంద్ర మోడీ గారు మాత్రం 12% కార్పొరేట్ శక్తులకు వేసేటువంటి పన్నును మరి ఆయన 7% తగ్గించి కార్పొరేట్ శక్తుల యొక్క భజన చేసేటువంటి భక్తుడిగా మారినటువంటి విధానాన్ని మనం దీని ద్వారా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కార్పొరేట్ శక్తుల మీద వేయాల్సినటువంటి పన్నులను 95% వాడుకునేటువంటి పేద ప్రజలు వాడుకునేటువంటి ప్రతి నిత్యావసర వస్తువు మీద ఛార్జీలు పెంచుతూ మన ప్రజా వ్యతిరేక శక్తిగా నరేంద్ర మోడీ తనకు తాను రుజువు చేసుకుంటూ ప్రజలపైన యుద్ధం ప్రకటిస్తూ ఈ కాలం వెళ్ళబుచ్చడం అనేది జరుగుతా ఉన్నది. ఈ విధానాలకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీని గద్దెదించడమే ప్రత్యామ్నాయంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య శక్తులన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చి నరేంద్ర మోడీని గద్దెదింపడమే ప్రజలకు విముక్తి అని చెప్పి చెప్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ఎంసీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ వైపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను.